हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस की మీకు ప్రభుత్వం నుంచి చాలా సపోర్టింగ్ అనేది ఉంటుంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది। మీరు చేసే ఈ బిజినెస్లో రేట్ అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, అంతేకాకుండా మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే చేసి పెడుతుంది అన్నమాట। సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం అనేది లభిస్తుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది, అలాగే మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి। ప్రపంచంలోనే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వంట నూనెల్లో పామాయిల్ మొట్టమొదటి ప్లేస్లో ఉండడం విశేషం। విదేశాల నుండి దిగుమతి అవుతున్న వంట నూనెల్లో పామాలివ్ అనేది కూడా ఒకటి। ఉద్యానవన శాఖ ద్వారా పెద్ద ఎత్తున సాగు చేయడానికి ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం। ఈ సాగు అనేది రైతుకు వరంగా మారే అవకాశం కూడా ఉంది। మన దేశ జనాభాతో వంట నూనెల వినియోగం చూసుకుంటే సుమారుగా 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ అనేది అవసరం। మన దేశంలో సుమారు 15 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం, మిగతా 7 మెట్రిక్ టన్నులు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం। స్వాతంత్రం తర్వాత 70% అగ్రికల్చర్ పాపులేషన్ ఉన్న మనం కూడా ఇంకా వంట నూనెను దిగుమతి చేసుకుంటూ ఉన్నామంటే వినడానికి విచిత్రంగానే ఉంటుంది। పామాయిల్ సుమారుగా మనం 60% అనేది వాడతాం। ఎక్కడ అనే విషయానికి వస్తే బేకరీస్, కన్ఫెక్షనరీస్, హోటల్, క్యాటరింగ్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా యూజ్ చేస్తాం, అలాగే నిత్యావసరాల్లో సుమారుగా 50% పామాయిల్నే ఎక్కువగా వాడుతాము। మొత్తం ఆయిల్లో సుమారు 15 మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకుంటూ ఉంటే అందులో 7 టన్నులు పామాయిల్ ఆయిల్ అనేది ఉండడం విశేషం। కేవలం ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేటలో మాత్రమే ప్రస్తుతం ఈ పామాయిల్ సాగుని ఎక్కువగా చేస్తూ ఉన్నారు। తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో పామాలివ్ ఆయిల్ సాగు అనేది చాలా అనుకూలం। నీటి లభ్యత ఉంది కాబట్టి ఒక్క తెలంగాణలోనే సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చు, అంటే 22 జిల్లాల్లో కూడా మనము ఈ పామాలివ్ ఆయిల్ పంటను పెంపకం చేపట్టవచ్చు, అంటే 22 జిల్లాల్లో కూడా ఈ పామాలివ్ ఆయిల్ పంటను వేయవచ్చు। మిగతా వంట నూనెలతో పోల్చినప్పుడు పామాలివ్ ఆయిల్ ఇచ్చే ఉత్పత్తి 8 నుండి 10 రెట్లు అధికంగా ఉంటుంది। సన్ఫ్లవర్, వేరుశనగ వీటికంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తిని చేయవచ్చు, అలాగే పామాలివ్ పంటను వేసినప్పుడు అంతర పంట కూడా వేసుకోవచ్చు। వీటిలో కోకో పంట, అంటే చాక్లెట్ ఇండస్ట్రీలో ఈ కోకో పంటని యూజ్ అనేది చేస్తారు। ఇది అంతర పంటగా వేయడం వల్ల సుమారుగా ఎకరాకి 30,000 నుంచి 40,000 ఆదాయం ఈ అంతర పంట వలన వస్తుంది। ఈ పామాలివ్ అనేది అన్ని రకాల నేలల్లో మనము సాగు చేసుకోవచ్చు, నీటి సౌకర్యం ఉండాలి, సరిపడ్డ నీటిని మనం అందించాలి। సుమారుగా ఒక మొక్కకి 250 లీటర్ల నీరు అనేది అవసరమవుతుంది, వేసవిలో అయితే సుమారుగా 300 లీటర్లు ప్రతి మొక్కకు అవసరం। డ్రిప్ వేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది। నీరు గనక మనం తక్కువగా యూజ్ చేస్తే మగపూలు వస్తాయి, గేల రాదు। మొక్కకు సరిపడా నీరు అందిస్తే ఆడపూలు ఎక్కువగా వస్తాయి, దిగుబడి కూడా మనకి ఎక్కువగా ఉంటుంది। పామాయిల్లో ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలామంది ఈ పామాలివ్ ఆయిల్ అనేది శ్రేయస్కరం కాదు అంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు। మార్కెట్లో తక్కువ ధర వలన ఇది మంచిది కాదని అనుకుంటూ ఉంటారు। రైతులకు పామాలివ్ వలన చాలా ఆదాయం అనేది ఉంటుంది, ఒక్కసారి మొక్క వేస్తే చాలు సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆదాయం అనేది వస్తూ ఉంటుంది। 4వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఎకరాకు 8 నుంచి 12 టన్నులు మనకు దిగుబడి వస్తుంది, ఇలాగా 30 సంవత్సరాల వరకు మనకు దిగుబడి వస్తూనే ఉంటుంది। ఆయిల్ పామ్ చెట్లలోని పూలు పరాగ సంపర్కం ద్వారా పండ్లుగా మారేందుకు సుమారుగా 3 సంవత్సరాలు పడుతుంది। పండుపై భాగంలో నూనె కలిగిన గుజ్జు భాగం లోపలి భాగాన పెంకు కలిగిన మెత్తటి గింజ ఉంటుంది, దీని ద్వారా మనకి పామాలివ్ అనేది వస్తుంది। ఒక పామాలివ్ గెలలో సుమారుగా 1600 నుండి 2000 పండ్లు ఉంటాయి, 20 నుండి 30 కిలోల బరువు అనేది ఉంటుంది।
టివేరా, మరాఫిసి తీరా రకాలు అధిక దిగుబడిని ఇస్తాయి. ఇక పళ్ళను మనం ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఆరెంజీ కలర్లోకి వస్తే మనం హార్వెస్టింగ్ని చేసుకోవచ్చు. ఇలా సరైన సమయంలో మనం హార్వెస్టింగ్ చేస్తే 19% వరకు ఆయిల్ వస్తుంది. అలా కాకుండా ముందుగా మనం హార్వెస్టింగ్ చేస్తే సుమారుగా 14% ఆయిల్ మాత్రమే వస్తుంది, అంటే సుమారుగా 5% అనేది తగ్గిపోతుందన్నమాట. అలాగే ఈ పంటను హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీని రేటును ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఒక ఫార్ములా ప్రకారమే ఈ ధరను అనేది నిర్ణయించడం జరుగుతుంది. అది కూడా దేశీయ వంట నూనెల ద్వారా ఈ యొక్క ధరని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర వచ్చేసి సుమారు 10,000 రూపాయల పైనే ఉంటుంది. ప్రతి సంవత్సరం రైతుకు సుమారుగా 130,000 ఆదాయం అనేది ఒక ఎకరా మీద ఉంటుంది. ఇందులో ఖర్చులు 30,000 తీసివేయగా సుమారుగా ఎకరాకు 100,000 ఆదాయం అనేది ఉంటుంది. సో ఈ విధంగా రైతుకి ఆదాయమే కాకుండా ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్క తెలంగాణలోనే సుమారుగా 8 లక్షల ఎకరాలలో 10,000 కోట్ల ఆదాయం రైతులకి అందుతుంది. కాకపోతే రైతులు ఈ పామ్ ఆయిల్ గురించి సరైన అవగాహనతో మొక్కలని పెంచుతూ, అలాగే ఈ 10,000 కోట్ల ఆదాయంతో పాటు ఎకరాకు అంతర్ పంటగా సుమారు 30 నుంచి 40,000 ఆదాయం కూడా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా అనుకున్నంత ఆదాయం రావాలి అంటే నిపుణుల యొక్క సలహాలను తీసుకొని మనం సరైన అవగాహనతో ఈ మొక్కలని పెంపకం చేపడితే మనకి మంచి ఆదాయం ఉంటుంది. మిగతావి అన్ని కూడా ఎకరానికి 500 కేజీల ఉత్పత్తి ఉంటే ఒక పామాయిల్ నుంచి మనకి సుమారుగా 1.5 నుండి 2 టన్నుల దిగుబడి అనేది వస్తుంది. ఒక్కసారి నాటితే చాలు 30 సంవత్సరాల వరకు మనకు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ పామాయిల్ మొక్కలను వెయ్యాలి అంటే విత్తనాలు మనము ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. మలేషియా నుంచి, థాయిలాండ్ నుంచి మంచి రకమాన్ని మనము దిగుబడి చేసుకున్న తర్వాత ఈ మొక్కల పెంపకాన్ని చేపట్టాలి. ఈ పామాయిల్ మొక్కలను మీరు కల్టివేషన్ చేయడం ద్వారా హార్వెస్టింగ్ తర్వాత ఎటువంటి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఎందుకంటే ప్రభుత్వమే మీకు ధరని నిర్ణయిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు మీరు సప్లై చేసే విధంగా సహకారాన్ని అందిస్తుంది. అలాగే అత్యధిక నూనె శాతం ఇచ్చేటటువంటి రకాలను మనం పెంపకం చేపడితే ఫ్యాక్టరీ వాళ్ళతో పాటు మీకు కూడా ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎకరాకి సుమారుగా 60 మొక్కలు అనేటివి ఉంటాయి. ఇందులో పొట్టి మొక్కలను మనం నాటితే తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అలాగే 23% నూనెను తీయగలిగే మొక్కల్ని సాగు చేయడం అనేది మంచిది. ఈ మొక్కలు సుమారుగా 5 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు పెరుగుతాయి. చిన్న మొక్కలను, పొట్టి మొక్కలను నాటితే మనకి కోయడానికి అనుకూలంగా ఉంటుంది. 3 నుండి 6 సంవత్సరాలలో హెక్టారుకు 5 నుండి 20 టన్నులు అనేది మనకి దిగుబడి వస్తుంది. 7వ సంవత్సరం నుంచి 25 టన్నుల నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. రైతుకు చాలా ఎక్కువ ఆదాయం అనేది ఈ పామాలీవ్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై.